డ్రగ్స్ తీసుకుంటున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ పట్టుకున్నారు. నార్కోటిక్స్ బ్యూరో రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసుల జాయింట్ ఆపరేషన్లో అమన్ ప్రీత్ రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఇక నలుగురు నైజీరియన్లతో పాటు సినీ ప్రముఖులు కూడా అరెస్ట్ అయ్యారు. 200 గ్రాముల కొకాయిన్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 2 కోట్లు. ఎస్, మరొక భారీ డ్రగ్స్ డంప్ దొరికింది. 200 గ్రాముల కొకాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. 2 కోట్ల విలువైన డ్రగ్స్ను నార్కోటిక్స్ బ్యూరో రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసుల జాయింట్ ఆపరేషన్లో పట్టుకున్నారు. దీనికి టాలీవుడ్ లింకులున్నాయి. ఎస్, టాలీవుడ్ లింకులు కొత్త ఏం కాదు. ఈ వార్త చెప్పడం పెద్ద విశేషం కూడా కాదు. బహుశా టాలీవుడ్ సంబంధించి డ్రగ్స్కు ఏదో అవినాభావ సంబంధం ఉందడానికి ఈ కేసు కూడా మరొక ఉదాహరణ. ఈ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ అరెస్ట్ అయ్యే సమయంలో ఆయన నేరుగా డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టుకున్నాడు. బహుశా ఆ మత్తులోనే పోలీసుల వైపు ఆయన చూసినట్టుగా అర్థమవుతుంది. పోలీసుల రైడ్ సమయంలో డ్రగ్స్ తీసుకున్నాడంటే ఆ టైంలో ఆయన ఏ జోష్లో ఉన్నాడో బహుశా మనం ఊహించుకోవచ్చు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. నార్కోటిక్స్ బ్యూరో రాజేంద్ర నగర్ ఎస్ఓటి జాయింట్ ఆపరేషన్ చేశారు. ఈ నేపథ్యంలో 4 నైజీరియన్లతో పాటు సినీ ప్రముఖులు అరెస్ట్ అయ్యారు. ఒకసారి ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ను ముందు మధ్య సీట్లో ఎక్కించుకున్నారు. తర్వాత వెనకాల 4 నైజీరియన్లను వరుసగా వెనకాల కూర్చోబెట్టుకొని వెళ్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఎస్ఓటి పోలీసులు అలాగే నార్కోటిక్ బ్యూరో పోలీసులు జాయింట్ ఆపరేషన్లో ఈ డ్రగ్స్ దొరికాయి, భారీగా పట్టుబడ్డాయి. పక్కనున్న చిత్రం రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీతే, అతనే ఈ డ్రగ్స్లో దొరికాడు. దాదాపు 4 నైజీరియన్లతో కలిసి 2 కోట్ల విలువైన డ్రగ్స్ అక్కడ పోలీసులు అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ ఈ కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన పరిస్థితి. ఎస్, మా కొలీగ్ తూర్పు దేవిక జాయిన్ అవుతున్నారు. దేవిక, డ్రగ్స్, దాదాపు 2 కోట్ల విలువైన డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రాజేంద్ర నగర్ ఎస్ఓటి అలాగే నార్కోటిక్ బ్యూరో జాయింట్ ఆపరేషన్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ అయితే పట్టుకోవడం జరిగింది. అలాగే రాజేంద్ర నగర్ డివిజన్ లో 5 నైజీరియన్లు అరెస్ట్ చేశారు. అదే విధంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా మంది, కొంతమంది సినీ నటులు అలాగే వ్యాపారవేత్తలు వీళ్ళందరూ కూడా డ్రగ్స్ ని కొనుగోలు చేస్తున్నట్టు కూడా తెలుసుకుని వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇందులో వ్యాపారవేత్తలను అలాగే సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ కూడా ఉన్నారు అని చెప్పి ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే గతంలో డ్రగ్స్ కేసులో ఆరోపణలు కూడా ఎదుర్కోవడం జరిగింది రకుల్ ప్రీత్ సింగ్ అనేది. అలాగే నార్కోటిక్ బ్యూరో ఎస్ఓటి రాజనగర్ పోలీసులు వీళ్ళందరూ కూడా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఇంకా ఆధారాలు చాలా ఉన్నాయనేది, ఇంకా కొన్ని ముఖ్యమైన వస్తువులు కూడా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే కొన్ని ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో పరువులు ఇంకా సినీ నటులు కూడా చాలా మంది ఉన్నారు, ముఖ్యంగా ఒక లేడీ కూడా ఉన్నారు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంతా రైట్. అలాగే 4 నైజీరియన్ కూడా పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా డ్రగ్స్ పెడ్లర్సేనా? ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నారు? అలాగే దాదాపు 2 కోట్ల విలువైన డ్రగ్స్, అందులో కొకాయిన్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కొకాయిన్ బహుశా అంతర్జాతీయ రవాణా చేసినటువంటి మత్తు పదార్థమే. కొకాయిన్ ఇక్కడ తయారవ్వదు. సో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది? డ్రగ్ పెడ్లర్స్ అంతా కూడా ఎవరు? వీళ్ళకి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇప్పుడు పోలీసులు ప్రెస్ మీట్ లో తెలియజేస్తామనేది కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అలాగే కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోలు కూడా ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నామంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా దీనికి సంబంధించి ఇంకా కొంతమంది ఉన్నారు సినీ నటులు, వీళ్ళందరూ కూడా ఉన్నారు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ లో చెప్పబోతాము అంటూ కూడా చెప్పడం జరిగింది. రైట్. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ దేవిక. ఇది మొత్తం మీద డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ సోదరుని అమన్ ప్రీత్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అతని నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో అమన్ డ్రగ్స్ తీసుకుంటున్నాడు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ పట్టుకున్నారు. నార్కోటిక్స్ బ్యూరో అండ్ రాజేంద్ర నగర్ ఎస్ఓటి జాయింట్ ఆపరేషన్ చేశారు. 4 నైజీరియన్లను కూడా పట్టుకున్నారు. దాంతోపాటు సినీ ప్రముఖులు కూడా అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. 200 గ్రాముల కొకాయిన్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 2 కోట్లుగా చెప్తున్నారు. దీంతో మరోసారి భారీగా హైదరాబాద్లో డ్రగ్స్ పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. 4 నైజీరియన్లు అలాగే కొంతమంది సినీ ప్రముఖులు ఈ
జాయింట్ ఆపరేషన్లో దొరికినట్టుగా తెలుస్తోంది. నార్కోటిక్స్ బ్యూరో రాజేంద్ర నగర్ ఎస్ఓటీ జాయింట్ ఆపరేషన్ జరిగింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ భారీ డ్రగ్స్ డంప్ను పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. కానీ రైడ్ చేస్తున్న సమయంలో